హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రా 5.5 DA బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. చాలామంది అయితే అడుగుతున్నమాట అన్న, 150,000 కన్నా తక్కువ ప్రైజ్లో వెహికల్ ఉంటే చూడన్నా, మాకు నచ్చితే తీసుకోవడానికి అయితే చూడన్నా అని అయితే చాలామంది అయితే అడిగారనమాట. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి 150,000 కన్నా అలాగే 100,000 కన్నా మంచి వెహికల్స్ అనేది మీ ముందుకు అయితే తీసుకొస్తున్నా, అవన్నీ మిస్కోకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకి వెహికల్ వచ్చేసి మహీంద్రా 5.5 DA బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2011లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 12 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. రీడింగ్ కూడా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ యొక్క వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కింద టైటిల్లో 1 నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి మిస్ కాకుండా డీటెయిల్స్ తెలుసుకున్నాక మీరైతే మాట్లాడండి. వెహికల్ వచ్చేసి మహీంద్రా 5.5 DA బండి. 2011లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 12 సంవత్సరాలు వెనకమాల బండి అయినా సరే వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందన్నమాట. టైర్స్ చూసుకుంటే 40% దాకా అయితే ఉన్నాయన్నమాట టైర్స్ అనేది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంజిన్ మొత్తం ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 135,000 అయితే చెప్తున్నారు. 135,000 అయితే వెహికల్ యొక్క ప్రైజ్ అయితే చెప్తున్నారన్నమాట. కానీ ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట. దీంట్లో మీరైతే మాట్లాడుకోవచ్చు, కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కింద టైటిల్లో 1 నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు అన్న, సెకండ్ హ్యాండ్లో వెహికల్ అంటే చూడన్న, 100,000 రూపాయల నుంచి 150,000 మధ్యలో వెహికల్ అంటే చూడన్న, అగ్రికల్చర్ కీజీ అయ్యేటట్టు కావాలన్న అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క లొకేషన్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి మాట్లాడుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి మనకి ఇది అన్నమయ్య డిస్టిక్లో అవుతుందన్నమాట. అన్నమయ్య అంటే మనకి తిరుపతి సైడ్ అనమాట. తిరుపతికి దగ్గరలో అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అన్నమయ్య డిస్టిక్ తిరుపతి పక్కన పేలేరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద టైటిల్లో 1 నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి లొకేషన్ తెలిసిన వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది ఈ యొక్క వెహికల్ కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. 135,000కే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట.